హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, బసవనగుడి యొక్క రహస్యం చూసేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, ఇదే బసవనగుడి యొక్క ఎంట్రెన్స్ భాగం. మనం లోపలికి వెళ్ళిపోదాం, చూసేద్దాం బసవనగుడి ఎలా ఉందో. బసవనగుడి హిస్టరీ వచ్చేసరికి మనకి 1537లో విజయనగర సామ్రాజ్యం కెంపేగౌడ రాజు చేత ఈ ఆలయం నిర్మించబడి ఉంది. విగ్రహం, ఆలయము, వినాయకుడి విగ్రహం కూడా పక్కనే ఉంటుంది, అది కూడా చూసేద్దాం. మనకు లోపలికి వెళ్ళిపోతేనే ఎంట్రెన్స్ భాగంలోనే మనకి చక్కగా శిలా విగ్రహాలను మనకి చెక్కి ఉన్నారు. ఈ టెంపుల్ మెజెస్టిక్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మెజెస్టిక్ బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ నుండి అప్రాక్సిమేట్లీ 4 కిలోమీటర్లు. ఇక్కడ ఉండే బసవన్న వరల్డ్లోనే అతిపెద్ద బసవన్న. హైట్ వచ్చేసరికి 15 ఫీట్స్, లాంగ్ 20 ఫీట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అప్రాక్సిమేట్లీ చూసేద్దాం. నేను నా ఫ్రెండ్ వచ్చేసాము, లోపలికి వెళ్ళిపోదాము. మనకు లోపలికి వెళ్ళిపోగానే మనకి ఎంట్రెన్స్ భాగంలోని శివుడు, పార్వతి మరియు వినాయకుడు చాలా చాలా విగ్రహాలని అందంగా ఆకర్షణీయంగా చెక్కి ఉన్నారు. అందులో నుంచి మనం ముందుకు వెళ్ళిపోతే మనకి వినాయకుడు బసవన్న గుడి కనిపించేస్తుంది, బసవన్న కనిపించేస్తుంది, వినాయకుని గుడి పక్కనే ఉంటుంది, అది కూడా చూసేద్దాం. ఇప్పుడు చూడండి, మీకు పెద్ద నంది కనిపించేస్తుంది, ఇదే బసవన్న. బసవన్నకు రిలేటెడ్ శివుడు, వినాయకుడు కాబట్టి మనకి వినాయకుని గుడి కూడా పక్కనే ఉంటుంది. దొడ్డ వినాయకుడు అంటారు. మనం దొడ్డ వినాయకుని గుడి దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇక్కడ ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో శనక్కాయల జాతర జరుగుతుంది ఫ్రెండ్స్. వేరే శనక్కాయల జాతర 5 రోజులు భీకరంగా 4 కిలోమీటర్ల వరకు జనం ఉంటారు ఈ ఫ్రెండ్స్. ఇది దొడ్డ గణపతి ఎంట్రెన్స్ భాగం. మనకి దొడ్డ గణపతిలోకి వెళ్ళిపోతే మనకి పెద్ద వినాయకుడు దర్శనమిస్తాడు. కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, శివరాత్రి దగ్గర ఉండడంతో మనకి టెంపుల్ని బాగా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చూసేయండి మీరు కూడా వినాయకుణ్ణి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం హిందూపుర్బాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఆల్ సింబల్ నొక్కతేనే అప్పుడే వీడియోస్ వచ్చేసేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.